నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అండిల్. కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలం శాంతినగర్లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అక్షిత అనే అమ్మాయి ఊరేసుకొని సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. తమ బిడ్డ అనుమానాస్పద మృతి పట్ల తమ పేరెంట్స్ ఇక్కడ కన్నీరు ముందర అవుతున్నారు. ఇది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో మనం విజువల్స్ చూసుకోవచ్చు. వాళ్ళు పేరెంట్స్ ఎన్నో కోటి ఆశలతో చదువుకుంటుంది అనుకుంటున్న తమ పాప విఘాత జీవిత చూసేసరికి పేరెంట్స్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. అక్షిత మృతి పట్ల అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసిందో అనే విషయాన్ని మనం వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి దయచేసి. అసలు ఏం జరిగింది? ఏడున్నరకు ఫోన్ చేసింది హౌస్ మేడం. సూసైడ్ ఇట్లా చేసుకోవడానికి ట్రై చేసింది. సివిల్ హాస్పిటల్ తీసుకొచ్చినాం, రాని అన్నది. అన్నాక మేము వచ్చేవారికి ఇక్కడ మేడం లేదు, మాకు మా పాపను చూపించలే, ఆ లోపల వేసిరని ఇక్కడ ద్వారా తెలుసుకున్నాం. ఇదివరకు ప్రిన్సిపల్ మాట్లాడలే, హౌస్ మేడం మాట్లాడలే. ఆమె ఇప్పుడు కొత్తగా చదువుడు కాదు, ఇది మల్లాపూర్లో 5th నుంచి 10th దాకా చేసింది. మళ్ళీ ఇక్కడ 1st ఇయర్కి వచ్చింది. ఆమె ధైర్యవంతురాలు, ఆమె చేసుకోదు అలాగా. అక్కడ దేనికి ఎట్టుకున్నది ఏం కాదు అనేది ఆ ఫోటో మాకు ప్రూఫ్ పంపించలేదు. అక్కడిది ఏది మాకు చూపించలేదు. ఇక్కడ లేచిరన్నది ఇది చూపించలేదు. ఒక్క ఫోటో పెడితే అది ఇక్కడ ఒక టెచ్చరిగా మండబెట్టిన ఫోటో ఉంది నా మొబైల్లో, నువ్వు చూడు. దానికి మెడ మీద కార్డు లేదు ఫోటోకు. ఇప్పటి వరకు ఎవరు కూడా మాకు మేడలు ఫోన్ చేయాలి, రాలేదు. దీనికి కలెక్టర్ రావాలి. అంటే ఎప్పుడైనా మీ పాప నాకు ఇట్లా ఇబ్బంది ఉంది, హాస్టల్లో నాకు ఇట్లా ఇబ్బంది కలుగుతుందని ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్న సందర్భం ఉందా? ఎప్పుడైనా ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడైనా నాతో నేను షేర్ చేసుకోలే. మొన్న పోయేటప్పుడు కూడా సంతోషంగా పోయింది, సంకట సెలవు కూడా సంతోషంగా పోయింది. మొన్న 4 రోజుల క్రితం ఫోన్ చేసింది, డ్రెస్సులు తీసుకురమ్మన్నది, ఫ్రూట్స్ అవి కూడా తీసుకురమ్మన్నది. బాధతో ఏం లేదు, సంతోషంగానే ఉన్నది, సంతోషంగానే ఉన్నది. ఇదే అర్థమవుతలేదు, ఇది ఏంటిది అనేది మాకు అర్థమవుతుంది. ఇది తెలియాలి మాకు. అంటే నేను ఫోన్ చేసినప్పటి నుండి ఇక్కడ వచ్చినప్పటి నుండి హౌస్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కలిసారా? ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడలేదు, మాకు ఎవరు కనవాలేదు. మా పాపను కూడా మాకు చూపించలేదు. ఏది కూడా ఇప్పటి వరకు వాళ్ళు మాకు కలవలేదు, మాత్రం మాట్లాడలేదు. అక్కడ జరిగిన దానికి కూడా ప్రూఫ్ ఏం లేదు. అది ఒకరికి ఇక్కడ టీచర్ వేసిన ఫోటో తప్ప మా దగ్గర ఏం ఆధారం లేదు. సీసే. సో ఇక్కడ అమ్మాయి అక్షిత అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ఉంది, అమ్మతో కూడా మాట్లాడతాం. అమ్మ అసలు చెప్పండి, మీ పాప ఎప్పుడు మాట్లాడేది మీతో? 4 రోజుల కింద మాట్లాడింది. 4 రోజుల కింద మాట్లాడి అమ్మ సెకండ్ శనివారం అత్తవా అమ్మ నాకు డ్రెస్సులు తీసుకురా, లాస్ట్ ఎగ్జామ్ 28 25 అవుతుంది అన్నది. లాస్ట్ ఎగ్జామ్ రాస్తా అమ్మ, నేను మంచిగానే చదువుకుంటున్నా, నీ ఆరోగ్యం మంచిగా ఉందా అన్నది. నేను మంచిగా ఉన్నా అన్న, నాకు ఇంతకంటే ఎక్కువ నా బిడ్డది నాకు ఏం తెలియలేదు. మేడం నిన్న 7:30కి ఫోన్ చేసింది, 7:30కి ఫోన్ చేసి అమ్మ మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని అన్నాక ఎట్లుంది ఇప్పుడు అంటే కొంచెం కిటికీలు ఉన్నది, మీరు రాన్రి అన్నది. అన్నాక మళ్ళీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసినాం, హౌస్ మేడం మాకు చేస్తే మళ్ళీ ప్రిన్సిపాల్కి మేము చేస్తే ఆమె మమ్మల్ని ఏది మీ మండలం మీ ఊరని తెలుసుకున్నది. మేము ఇక్కడికి వచ్చేదాకా మా అమ్మాయి చనిపోయిన విషయం మాకు చెప్పలేదు అయ్యా. మా ఒక్క మేడం మా దగ్గరికి, అలా హౌస్ మేడం ఒక తల్లి ఒక తండ్రి అనుకోని మేము హాస్టల్ చేసినాం అయ్యా. నా బిడ్డ నావా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక్క మేడం నాతో మాట్లాడలే, మాకు గిట్ల అయింది ఈ కథ అని మాకు చెప్పలేదు. నా బిడ్డ ఊరేసుకున్నది అనుకో, ఫ్యాన్ కేసుకుందా దేనికి వేసుకుంది, దాని వీడియో ఉండాలి కదా, దాన్ని ఎట్టిప్పుకొని తీసుకొచ్చి రా, మెడకు ఏమైనా గాయాలు ఉండాలి కదా, ఊరేసుకుంటే గట్టిగా బిగబడుతుంది కదా, నా బిడ్డ గట్టి ఎట్లా చచ్చిపోయింది, నాకు అర్థం దొరకాలే, నా బిడ్డ ఎట్లా చేసుకునేది. అనుమానం వ్యక్తం చేస్తున్నారు మేడాలు, మేడాలు అనుమానం ఏమో చేసిరు మేడాలు. ఏమో వాళ్ళకు వాళ్ళు ఏం చేయని వాళ్ళు అయితే నా దగ్గరకు వచ్చి మాట్లాడరా, తల్లిదండ్రులతో మాట్లాడరా, గిట్ల అయిందని తల్లిదండ్రులతో మాట్లాడరా, ప్రిన్సిపాల్ మేడం మాట్లాడదా, హౌస్ మేడం మాట్లాడదా, తల్లిదండ్రులతో మాట్లాడి మీ అమ్మాయి గిట్లా చేసుకుందని చెప్పదా? మాకు ఇంతవరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నా బిడ్డ నాకు చూపించలేదు, పొద్దుకి ఎస్ఐ వచ్చి చూపించండి, ఇంత అంతగా నా బిడ్డ నాకు గనవలేదు, నాకేం చేయలేదు నా అయ్యా. నా బిడ్డ లెటర్ రాసుకున్నది అని ఎస్ఐ చెప్పిండు, రాత్రి ఇంక్వైరీకి అయినా అన్నాడు. మరి మీరు పోయేదాకా ఎందుకు ఉంచలేదు ఆ సేవ? అట్లా ఎవరికి అట్లా ఇప్పారు? మరి మేము పోవాలి, మీరు పోవాలి. ఆ లెటర్
ఎవరు ఉట్టిగానే నా బిడ్డ రాసింది కాదు, ఆమె బుక్కులన్నీ ఇక్కడికి రావాలి, అన్ని నాకు ఇన్క్వైర్ కావాలి, నా లాంటి తల్లిదండ్రులకి ఇటువంటి గోస రావద్దు, మేము బాగా పేదోళ్ళం అయ్యా, మేము కట్టం చేసుకొని బతికడలు, అసలు ఆమె ధైర్య మంత్రాలు ఒక్కనాడు కూడా నా బిడ్డను అక్కడ మల్లపూర్లో 10 అయిపోయింది, ఇక్కడ ఈ సంవత్సరం ఇచ్చింది, మేము ఒక్కనాడు కూడా బిడ్డ గిట్ట చదవాలన్న ఇద్దరు బిడ్డలకు నేను చెప్పుకోలేదు, వాళ్ళ తెలివి కొద్ది వాళ్ళే చదువుకుంటున్నా, బిడ్డ ధైర్య మంత్రాలు అట్లా చేసుకునేది కాదయ్యా, నా బిడ్డనేమో చేసింది వాళ్ళు. అక్షతా మృతి పట్ల పీడిఎస్ ఆధ్వర్యంలో కొంతమంది ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, అసలు ఏం జరిగింది వాళ్ళ అర్థం నా చెప్పాడు, అసలు ఏం జరిగింది? కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు చాలా ఎంతో కోటి ఆశలతోటి చదువుకుందాం అని చెప్పి గురుకుల పాఠశాలలో చదువుకోవడానికి వచ్చిన జనప అక్షిత ఈరోజు మృతి చెందడం చాలా బాధాకరమైన ఇదొక విషయము. వారి యొక్క మృతికి చాలని తీరని లోటు ఇది. కానీ ఇలాంటి ఘటనలు కరీంనగర్లో చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఇంతవరకు కూడా ఈ ఇలాంటి పునరావృతం కాకుండా పకడ్బంది చర్యలు చేపట్టడంలో కొంతవరకు బాగుంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం. కానీ అక్షిత మృతిపైన చాలా అనుమానాలు ఉన్నాయి, వారి తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడడం జరిగింది, కానీ ఆమె సూసైడ్ కాదు, ఇది ఖచ్చితంగా ఇది మర్డర్ అని చెప్పి చెప్తున్నారు. మేము కూడా ఈరోజు మేము వారి తల్లిదండ్రులతో మేము మాట్లాడు మా పాప యాక్టివిటీస్లో కూడా గేమ్స్లో కూడా చాలా చురుగ్గా ఉంటుంది, అలాంటిది ఏమి ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ స్కూల్ నుంచి వచ్చే విషయం ఏంటంటే మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పి ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పి వాళ్ళు చెప్తున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఈ అక్షిత మృతికి ఖచ్చితంగా ప్రిన్సిపాల్ ఆ హౌస్ మాస్టర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము పీడిఎస్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్షిత మృతికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడే ఉండి ఆమెకు న్యాయం చేసేంత వరకు కూడా మేము మా పీడిఎస్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు అంగిడి కుమార్. ఉమ్మడి హౌస్ మాస్టర్స్ కలవడం జరిగింది, అడిగారా వాళ్ళు ఏమంటున్నారు? ఇంతవరకు కూడా హౌస్ మాస్టర్ కానీ స్కూల్కి సంబంధించిన సిబ్బంది కానీ ప్రిన్సిపాల్ కానీ ఇక్కడ వరకు ఎవరు కూడా వచ్చిన సందర్భాలు అయితే కనిపిస్తా లేవు. నిమ్మకు నీరెత్తినట్టు వారు వారి యొక్క నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంతవరకు కూడా కళాశాల నుంచి గురుకుల నుంచి ఇంతవరకు కూడా ఏ ఒక్క స్టాఫ్ కూడా వచ్చిన సందర్భాలు లేవు. మరి దీని మీద కూడా ఖచ్చితంగా వారి మీద శాఖపరమైన సోషల్ వెల్ఫేర్ సొసైటీ సంబంధించిన వాళ్ళు కూడా వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళను సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి, కాబట్టి అక్షితకు న్యాయం జరగాలని చెప్పి మరి మేము పీడిఎస్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తానికైతే అక్షిత మృతి పట్ల తమ పేరెంట్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సూసైడ్ చేసుకునే అమ్మాయి అయితే కాదు, ఖచ్చితంగా ఏదో జరిగింది అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకైతే కళాశాల సిబ్బంది మాత్రం ఎలాంటి రెస్పాండ్ కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.